హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చింతలపాడు విలేజ్ రావడం జరిగింది. అక్కడ ఉండే కొండ వద్ద ఒక ఓటచలం బావి అయితే తీయడం జరిగిందండి. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, రండి చూద్దాం, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నేనైతే కొండ దగ్గర ఉండే ఓటచలం బావి దగ్గరికి వెళ్తున్నాను. అదైతే చూద్దాం రండి ఫ్రెండ్స్, బాగుంటుంది. అలాగే ఈ వీడియో చివరి దాకా చూడండి. అక్కడ ఉండే ప్రాంతంలో ఏమేమి ఉంటాయి చూద్దాము, అలా చూసుకుంటూ వెళ్దాం. ఇదిగోండి, ఈ గట్టు అయితే వెక్కాలి, ఇదే త్రోవ అన్నమాట అక్కడికి వెళ్ళడానికి. చూడండి, ఇదిగోండి ఇక్కడ జీడి తోట. ఇక్కడ ఉండే గిరిజనులకైతే ఈ జీడి తోట ఆధారము. ఇదిగోండి త్రోవ, వెళ్తున్నాను. ఆ కొండ దగ్గర అక్కడ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాము. ఆ చుట్టుపక్కల అదిగోండి చెట్లు, గొట్లు ఎలా ఉన్నాయో, అక్కడ అరటి చెట్లు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదండి, చాలా బాగుంటుంది. జీడి చెట్లు చూసారా ఎలా ఉన్నాయో, చాలా బాగుంటుంది. ఇదే కాదు ఇంకా ఉంది, చాలా పెద్ద తోట అని. ఇక్కడ ఇదిగోండి, ఇదంతా కూడా జీడి తోటని. ఇటువైపుగా మనం వెళ్ళాలి, ఈ జీడి తోట పక్కన వెళ్ళనమాట. అదిగోండి, మనం ఎక్కడి నుంచి వెళ్ళినట్లయితే అక్కడికి వెళ్తాము, ఆ ఓటచలం బావి దగ్గరికి. నిదంతున్న తోవ చూడండి, ఈ రాళ్ళు గొట్లు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదండి. అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట నడుచుకుంటూ, మరి తప్పదు. అలాగనే నా బ్యాగ్లో తినడానికి రొట్టెలు అయితే పట్టుకెళ్ళాను, అలాగే వాటర్ కూడా పట్టుకెళ్ళానండి. మరి ఆ మీదకి వెళ్తే అక్కడ ఉండవు కదా కొండ దగ్గర, అందుకు మళ్ళీ దొరకపోతే ఇబ్బంది పడతామని తినడానికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అదిగోండి చూసారా చెట్టు ఎలాగుందో. ఇదిగోండి కొండలో ఉండే ప్రదేశాన్ని అయితే చూడొచ్చు. ఈ ప్రాంతంలో చూస్తున్నారా చింత చెట్లు. అలాగేదండి, ఈ రాయి అంటే వెళ్ళిపోవాలి మనము. ఇదిగోండి ఇలా వెళ్తే చాలు మనకి. ఇప్పుడు దాని దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఓటబావి బహుశా దగ్గరికి వచ్చిందేమో. ఓకే, అలా వెళ్తే ఇక్కడ ఉండే ప్రాంతవాసులు ఆ ఓట బావినైతే వాళ్ళు వాడతారనమాట, తాగడానికైనా తీసుకెళ్ళడానికి. అక్కడే ఉంటుంది, మీరు చూస్తారు. ఇప్పుడు అది చూపిస్తాను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి. అదిగోండి వచ్చేసాము. ఇదిగోండి ఓకేనా. ఫ్రెండ్స్ చూశారు కదండి ఓటు స్థలం బావి అలా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఆ పక్కనైతే నేను ఇదండి ఓటు స్థలం బావి ఎంత బాగుందో. ఈ పక్కన ఉండే రాయి దగ్గర అయితే నేను ఇందా తెచ్చుకున్న బన్స్ ఉన్నాయి, అవి అయితే ఇప్పుడు తినడానికి తీస్తున్నాను. మరి ఇక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదండి, ఏదో ఒకటి తినడానికి తెచ్చుకున్నాను అనమాట. అలాగే వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడు అక్కడ కూర్చొని అయితే అక్కడ ఉండే బన్స్ని అయితే తీయడం జరిగింది చూడండి. ఇక ఆ బన్స్ని మరి తీస్తున్నాను, అదిగోండి ఇక బన్స్ని అయితే తింటూ ఉన్నాను. మరి ఇక్కడ బహుశా ఈ మీదకి వస్తే మరి ఉండవు కదండి, అందుకే తినడానికైతే ముందుగా తెచ్చుకున్నాను అనమాట. అదిగో చాలా బాగుంటుంది ఈ బన్స్, వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను అనమాట. అదిగోండి మరి తింటూ ఉన్నాను, చాలా టేస్టీగా ఉంది బన్ అయితే. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో కొండ దగ్గర ఆ చెట్టు పక్కన తింటూ. అదిగోండి మరి ఇక్కడైతే ఈ ఓటు స్థలం బావి దగ్గరికి అయితే ఇప్పుడు దిగుతూ ఉన్నాను. అదిగోండి చేతులు అయితే కడుక్కుంటున్నాను. అక్కడ ఉండే నీళ్ళు చూడండి ఎంత తేటగా ఉన్నాయో, అందుకే ఇక్కడ ఉండే ప్రాంతవాసులు ఈ ఓటు బావి నీరు వాడతారు. చాలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.